వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. న్యూ ట్రెండ్స్ లో భాగంగా ఈరోజు మనం వచ్చేసాము లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళా ఆర్గనైజ్డ్ బై లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియంకి. మరి ఇక్కడ మనకి అందరికీ కావాల్సినటువంటి కొన్ని మేళా అంటే మనకి ఎగ్జిబిషన్ లాగా జరుగుతోంది. ఇక్కడ మనకి నీడ్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి కావాల్సిన యాక్సెసరీస్ నీడ్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మరి ఈ మేళా అయితే మనకి జనవరి 12th అయితే ముగిసిపోతుంది. మరి జనవరి 12th లోపు వచ్చి ఈ మేళాలో మీరేమి కొనుక్కోవాలో, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు నాతో పాటు చూపించేస్తాను, వచ్చేసేయండి. సో మనం లోపలికి అయితే వచ్చేసాము. మరి లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం మేనేజర్ వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ప్రత్యేకంగా మనకి సేల్లో పెట్టారు ఒకసారి ఆడియన్స్కి చెప్పండి. లేపాక్షి తిరుమల హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం నిర్వహిస్తుంది ఎగ్జిబిషన్ని. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 12 వరకు ఉంటుంది. 10 రాష్ట్రాల నుంచి డిఫరెంట్ అందరూ కళాకారులు వచ్చారు. మీకు హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. బెనారస్ ప్లస్ భాగల్పురి, నారాయణవనం, ఆంధ్రా ఎత్తుకుంటే నారాయణవనం, ధర్మవరం, కంచి, అంటే డిఫరెంట్ ప్లేసెస్ చూస్తారు కదండి. మరి చేనేతని కానివ్వండి, ఇట్లాగా కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఇదే మంచి తరుణం. మరి ఎవరు కూడా మిస్ కాకుండా వెంటనే లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళాకి విచ్చేసేయండి. సో ఒకసారి మనం కూడా చూసేసేద్దాము ఏమేమి ఉన్నాయో, మరి ఆర్టిస్టులు ఎంత బాగా మన కోసం అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మరి ఆడవాళ్ళకి అండ్ అమ్మాయిలకి ఎంతో ఇష్టమైనటువంటి జ్యువెలరీ యాక్సెసరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ, అదేవిధంగా హైదరాబాద్ రియల్ పర్ల్స్కి సంబంధించినటువంటి కొన్ని డిజైన్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవన్నీ మీరు కూడా చూసేసేయండి. వాటి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. సో చూస్తున్నారు కదా 1 గ్రామ్ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీలో ఇవి వచ్చేసి మనకి బుట్టల సెట్స్. సో చాలా చాలా బాగున్నాయి. మనకి బయట షోరూమ్స్లో ఎంతో కాస్ట్ పెట్టి తీసుకునే బదులు ఇలాంటి సేల్స్లో మనం చాలా తక్కువకి ఇక్కడ పర్చేస్ చేయవచ్చు. అదేవిధంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ జ్యువెలరీ సెక్షన్ ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆడియన్స్. ఖాదీ సెట్టింగ్ ఉంది, ఖాదీ టవల్స్ ఉన్నాయి, లుంగులు ఉన్నాయి, పంచులు ఉన్నాయి, ఫ్యాంట్స్ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి మేడం. సో మరి ఖాదీ షర్ట్స్, టవల్స్, లుంగి, పంచ అన్నీ కూడా ఉన్నాయి. అచ్చంగా ఖాదీ డిజైన్స్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసేయచ్చు మీరు. మొత్తం అంతా కూడా ఖాదీ, అచ్చమైన ఖాదీ టవల్స్ అండ్ పంచలు, మనకు అదేవిధంగా షర్టింగ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్గా ఈ స్టాల్ని విజిట్ చేయాలి, లేపాక్షి సిల్క్ అండ్ కాటన్ మేళా. సో ఇందులో మనకి అతి తక్కువ ప్రైజెస్కి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేసి స్టాల్ని మరి ఇంత వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనం డెఫినెట్గా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. సో ఒకసారి మీరు కూడా వచ్చి స్టాల్ని డెఫినెట్గా విజిట్ చేయాలి. చీరలు కనిపించగానే మనం అక్కడికి వచ్చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా వచ్చేసాము. నమస్తే అండి. సో మరి ఒకసారి ఇక్కడ ఏం, ఏ టైప్ ఆఫ్ చీరలు ఉన్నాయి ఇక్కడ? ప్యూర్ ఉప్పాడ అండ్ వెంకటగిరి హ్యాండ్లూమ్స్ మేడం. ట్రెడిషనల్స్, టోటల్ ట్రెడిషనల్స్ ఉన్నాయి. టోటల్ ట్రెడిషనల్స్ అనమాట. ప్యూర్ కాటన్స్ అంటే రీజనబుల్ రేట్ అనమాట. 1500 నుంచి మీకు స్టార్టింగ్ ఉంటుంది. 100x100 కౌన్స్ అంటే మీకు కౌన్స్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది అనమాట. డిజైన్స్ అనేది మాత్రం మీకు పక్క చాలా బాగుంటుంది. విజిట్ చేయండి, పర్చేస్ చేయండి. సో మరి చూస్తున్నారు కదండి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళా డిబిఆర్ రోడ్, తిరుపతి నగరం, నందమైన పోచంపల్లి, అదేవిధంగా ఇక్కత్, మనకి కాటన్ వెంకటగిరి, ఉప్పాడ కాటన్ శారీస్ మేళా. ఇది అచ్చంగా మనకి హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పొచ్చు. సో ఒకసారి ఇంత అద్భుతమైన శారీస్ని ఇక్కడ ఈ సేల్ని మనం మీరు విజిట్ చేసి డెఫినెట్గా ఈ శారీ సెక్షన్ అయితే డెఫినెట్గా చూసి మీ సొంతం చేసుకోవాలి.
సో ఇది ఇంకొక స్టాల్ అన్నమాట. ఇక్కడ ఏముందో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్, ఒకసారి మరి స్టాల్ ఏముందో చెప్పండి. నమస్తే మేడం, ఇది పెడానా కలంకారీ. కాటన్ శారీ, సిల్క్ శారీ, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. తక్కువ రేట్లో మిగిలిస్తుంది మేడం, మొత్తం రీజనబుల్ రేటే ఉంటుంది. ఓకే, మన ఇప్పటివరకు శ్రీకాళహస్తి పెన్ కలంకారీ చూసాం. ఇది వచ్చేసి పెడన్ కలంకారీ, అంటే మచిలీపట్నం బందర్ దగ్గర ఉండే పెడన్ల కలంకారీ. మరి అది కూడా ఒకసారి మనం చూడాలి కదా, దాన్ని కూడా ఆ వెరైటీస్ ఎలా ఉంటాయో కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే దగ్గర ఉన్న కాళహస్తి ఎలాగైనా ఎప్పుడైనా చూస్తూ ఉంటాము. ఇది పెడన్ కలంకారీ వస్త్రాలు. సో మరి వాటిని కూడా ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయాలి. మనకి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళాలో టీబీఆర్ రోడ్ తిరుపతి నగరం అందగల ఈ మేళాన్ని విజిట్ చేసి ఈ కలంకారీ వస్త్రాల్లో ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్, అంటే మనకి డ్రెస్సెస్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి, చుడిదార్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ మరి ఇంకొక స్టాల్ అయితే ఉంది, మరి ఇక్కడ ఏముందో కనుక్కుందాం. నమస్తే సార్, సో యహా పర్ క్యా క్యా ఐటమ్ హే ఏక్ బార్ ఆడియన్స్ కో బోలియే. యా హమారా దుకాన్ మే కాంతా వర్క్ డ్రెస్ మెటీరియల్, ప్యూర్ సిల్క్ సాడీ, దుప్పట్టా ఆర్ బ్లౌజ్ పీస్, టాప్ మెటీరియల్స్, ప్యూర్ డిపెండ్ దుప్పట్టా సాడీస్, నానా వెరైటీస్, ఆల్ వెరైటీస్ హై మేరే పాస్ కలకత్తా ఐటమ్. ప్యూర్ సిల్క్ ఐటమ్ ज़्यादा सेल होता है, कांथा वर्क भी है, पूरा सेल इधर होता है. ఓకే, అంటే ఇప్పుడు మనకి పెడనే చూసేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి కలకత్తా సారీస్ వర్క్, ఐ మీన్ డిజైన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. మనకి డ్రెస్ మెటీరియల్ సెక్షన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మనకి కలకత్తా సారీస్లో వచ్చిన సెక్షన్లో ఉన్న స్టాల్ అన్నమాట. అది ఇందాక ఒకసారి చెప్పినట్టుగా మనకి వివిధ దేశాల నుంచి కూడా మనకి వచ్చి ఉన్నారు, ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. మరి డెఫినెట్గా ఇలాంటి స్టాల్స్ని విజిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నా కనుక్కుందాము. నమస్తే, ఆ బోలియా హపర్ క్యా క్యా ఐటమ్ హే కహా సెలాయా. I am from Kolkata. Bengali cotton sarees, Manipuri cotton sarees, Assam cotton sarees, Bengali cotton sarees, handloom khadi cotton, lilen cotton, silk lilen, Manipuri cotton, Manipuri silk, Assam munga cotton, Bengali cotton. సో ఇక్కడంతా కూడా మనకి బెంగాలీ కాటన్, అస్సాం కాటన్, మొత్తం అంతా కూడా నార్త్ ఈస్ట్ కాటన్ నుంచి ఐటమ్ అంతా కూడా ఉంది. వెళ్ళి పర్చేస్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అలాంటిది అక్కడ నుంచి మనకి ఐటమ్ వైట్ అండ్ రెడ్ అనేది బెంగాల్ కాటన్కి ఒక సింబల్గా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి మనకి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళా, డిబిఆర్ రోడ్, డిపిఆర్ కళ్యాణ మండపం నందు మనకి మేళా అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి బెంగాల్ కాటన్ సెక్షన్. మనం ఎనదర్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసేద్దాము. జీ ఓకే ఓకే, ఆ బోలియే యహా పర్ క్యా క్యా ఐటమ్ హే కహా సే లాయా. జీ హమ్ బిహార్ సే ఆయే హే, బిహార్ అండ్ ఝార్ఖండ్ కా హమారే పాస్ ప్రోడక్ట్ హే. సారీస్ హే, డ్రెస్ మెటీరియల్స్ హే, దుపట్టాస్ హే, సారా చీజ్ హ్యాండ్ మేడెడ్ హే ఆర్ హాత్ కా బనాయా హువా జో హోమ్ ప్రోడక్ట్ హమ్ బోల్ సక్తే హే ఉస్కో వో చీజ్ హే. ఆ ఫుల్ టు ఆర్గానిక్ నేచురల్ కలర్ కే సాత్ ఐసా కోయి భీ మార్కెట్ ప్రోడక్ట్ నహీ హే కి ఇధర్ కా హే ఇధర్ హీ బేచ్ రహే సర్, హమారా ఒరిజినల్ జో భీ బనాయా హువా రహతా హే. సో సభీ చీజే హమారా హ్యాంగింగ్ హే, లైక్ ఆప్ ఐసా దేఖ్ సక్తే హే మేడం జో భీ హే. జీ బహుత్ అచ్చా హే, కలెక్షన్ బహుత్ అచ్చా హే. సో ఇదంతా కూడా మనకు బీహార్ నుంచి వచ్చిన కలెక్షన్, బగల్పూర్. సో వాళ్ళు ఆర్గానిక్ కలర్స్ యూస్ చేశారంట, ఎటువంటి మనకి కెమికల్ కలర్స్ యూస్ చేయలేదు, ఆర్గానిక్ కలర్స్ యూస్ చేసింది. అది కూడా మనకి హ్యాండ్ మేడ్ అనమాట, ఎటువంటి మిషన్స్తో కాదు, హ్యాండ్ మేడ్గా ఆర్గానిక్ కలర్స్ యూస్ చేసినటువంటి ప్యూర్ ప్యూర్ కలెక్షన్ ఇదైతే మీరు చూసేయచ్చు. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్సెస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద, ఇప్పుడు బాగల్పూర్ చూశారు, బీహార్ చూశారు, అదేవిధంగా కోల్కతా చూశారు. సో మిగిలిన స్టాల్స్ అన్ని కూడా ఒకసారి మనం విజిట్ చేసేద్దాం.
సో ఇక్కడ నాకు ఒక అద్భుతమైన పెయింటింగ్ అలా ఆకర్షించి ఇలా వచ్చాను నేను ఒకసారి ఇక్కడ కనుక్కున్నాము. ఇక్కడ ఒకసారి మరి ఇదేంటి ఈ సెక్షన్ ఈ స్టాల్ ఏంటి ఒకసారి ఆడియన్స్కి. హాయ్, ఐఎమ్ లావణ్య, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. అండ్ ఈ స్టాల్ వచ్చి హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ గురించి. ఐ హ్యావ్ టెకెన్, అంటే ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ నుంచి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ నేను ఎగ్జిబిట్ చేశాను. లైక్ మధుబని ఫ్రమ్ బీహార్, వర్లీ ఫ్రమ్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ది ఆర్ట్ వచ్చి కలింకారీ అండ్ మండల ఆర్ట్, తర్వాత పిచువాయి ఫ్రమ్ నార్థన్ స్టేట్, అండ్ అనదర్ ఆర్టిస్ట్ పటచిత్ర ఫ్రమ్ ఒరిస్సా. అంటే ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ని నేను ఇక్కడ లైక్ ఎగ్జిబిట్ చేశాను అండ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దీస్ ఆర్ట్ వర్క్స్ అనమాట. గ్రేట్ వర్క్, కంగ్రాట్స్. సో ఇక్కడ మీరు చూసేయచ్చు ఇండియా ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అయితే ఉంటుంది, కలంకారీ ఆ విధంగా ప్రతి ఒక్క స్టేట్కి ఉంటుంది. అలాగా ఇండియాలో ఈచ్ వన్ స్టేట్ నుంచి కూడా తను వీలైనన్ని ఆర్ట్ ఫామ్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు లావణ్య. సో చాలా చాలా అద్భుతంగా ఉంది, ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఒక డెఫినెట్గా ఈ స్టాల్ని అయితే విజిట్ చేసి, లేపాక్షి సిల్క్ అండ్ కాటన్ మేళాలో ఉన్నటువంటి లావణ్య గారి స్టాల్ని విజిట్ చేసి డెఫినెట్గా అసలు డిసప్పాయింట్ అయితే ఎవరు, అంత అద్భుతంగా ఉంది ఈ ఆర్ట్ ఫామ్ స్టాల్. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, సో ఖచ్చితంగా విజిట్ చేయండి. వీ షుడ్ ఎంకరేజ్ లావణ్య, ఇలాంటి ఆర్టిస్ట్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ మనం చూసేద్దాము కొండపల్లి కొయ్య బొమ్మల గురించి. ఇది విజయవాడ కొండపల్లి ప్రాంతం నుంచి. కొండపల్లి కొయ్య బొమ్మలు అనేవి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఇక్కడ చూసేయచ్చు మనము కొండపల్లి కొయ్య బొమ్మల గురించి. సో ఇది వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు కానీ తెలుగు వాళ్ళకు కానీ ఎంతో సుపరిచితమైన పేరు. అదేవిధంగా సంక్రాంతి అనగానే, బొమ్మల కొలువు అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా కొండపల్లి కొయ్య బొమ్మలు. ఇప్పుడు అందులో చాలా వెరైటీస్ వచ్చేస్తాయి మనకి అన్ని అకేషన్స్కి, బారసాల దగ్గర నుంచి అన్నప్రాసన, శ్రీమంతం, పెళ్ళి, అన్నిటికీ కూడా మనకు కావలసినటువంటి మోడల్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి సంక్రాంతి ధాన్యం తీసుకొస్తున్నట్టు, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి అన్నప్రాసన, ఒక బాబు ఇలా క్రాల్ చేసుకుంటూ అక్కడ ఐటమ్స్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇది వచ్చేసి పిండి వంటలు, అరిసెలు చేస్తున్నట్టు సంక్రాంతికి. అలాగ ప్రతి అకేషన్కి కూడా కావలసినటువంటి అన్ని రకాల ఐటమ్స్, దశావతారాలు, అన్ని అకేషన్స్కి వాళ్ళు దానికి ఆకృతికి తగ్గట్టుగా బొమ్మలను అయితే రెడీ చేసేస్తున్నారు. అక్కడికి అప్పడాలు పెట్టడం గురించి అప్పడాలు పెట్టడం గురించిన సింబల్ కూడా అక్కడ ఉంది కొండపల్లి కొయ్య బొమ్మల్లో. మనకి లేపాక్షి సిల్క్ అండ్ కాటన్ మేళా, డిబిఆర్ రోడ్, డిపిఆర్ కళ్యాణ మండపం, తిరుపతి నందు ఇంత అందమైన కొండపల్లి కొయ్య బొమ్మల ప్రదర్శనని డెఫినెట్గా విజిట్ చేయండి ఈ సంక్రాంతి బొమ్మల కొలువులో. మరి వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేసుకోండి. కస్టమర్ అయితే ఉన్నారు సార్, మాట్లాడేద్దాం మేడంతో. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే లోకల్ అండి, తిరుపతి. ఓకే, మరి చెప్పండి, మరి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళాలో మీ పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది మొత్తం ఐటమ్ అంతా కూడా? అంటే ఇక్కడ అంటే పోచంపల్లి, మంగళగిరి, నారాయణపేట, కలంకారీ ఇలాంటివన్నీ మన ట్రెడిషనల్కి, మన ఇండియా ఫేమస్ కాబట్టి ట్రెడిషనల్. కలంకారీ అనేది ఫ్యాబ్రిక్ మన న్యాచురల్ కలర్స్ ఉంటుంది, అందువల్ల మేము ఎక్కువ హస్తకళలకే, ఈ హ్యాండ్లూమ్స్కే విలువిస్తాము. అంటే మనది మనం కాపాడుకోవాలి కదా, ఈ పోచంపల్లి ఇవంతా మేము రెగ్యులర్గా అంటే ఇప్పుడు కరోనా కాబట్టి ఒక 2 ఇయర్స్గా పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము నిన్న కూడా పోచంపల్లి కొన్నాము, మొన్నకు వచ్చి కలంకారీ కొన్నాము. ఇంకా మాకు అంటే మన హ్యాండ్లూమ్స్ గురించి ఇంకా అందరికీ తెలియపరుస్తూ ఉంటాం, హ్యాండ్లూమ్స్ బాగుంది, లేపాక్షి వాళ్ళు బాగా రీజనబుల్ రేట్లకి ఇస్తారు అని చెప్పి మేము ఇస్తాం సార్. అంటే బిఫోర్ కరోనా కూడా మీరు తీసు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు? ఇంకా త్యాగరాజ కళ్యాణ మండపం అని పెడుతూ అన్నారు లేపాక్షి వాళ్ళు, ఇంకా సింధూరులో పెడతా అన్నారు. మేము రెగ్యులర్గా అంటే మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అంతా వచ్చి, మేమంతా ఇంటి పక్కలు ఉండేవాళ్ళం అందరూ, మా బంధువులు అట్లా అందరికీ చెప్పేవాళ్ళం, ఇట్లా మంగళగిరి ఇలా ఉంటుంది, వెంకటగిరి ఇలా ఉంటుంది, ప్యూర్ కాటన్ ఉంటుంది అని చెప్పి చేసి తీసుకునేవాళ్ళం. మీరు ఇలాగే మన ఇండియన్ ట్రెడిషన్ని, హస్తకళల్ని ఇంకా ఇలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో మరి చూస్తున్నారు కదండి, మన ట్రెడిషన్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయాలండి. మనకి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళా డిబిఆర్ రోడ్ డిపిఆర్ కళ్యాణ మఠం తిరుపతి నందు నిర్వహిస్తున్నారు. మరి ఈ మేళాని విజిట్ చేసి మీరు కూడా ఈ చేనేత హ్యాండ్లూమ్ని డెఫినెట్గా మీరు చాలా చాలా బాగా ఇష్టపడతారు. సో ఇంకా మనకి ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, వచ్చేద్దాం పదండి. ఇక్కడ ఒక స్టాల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో దీని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఒకసారి మరి స్టాల్ లో ఏమేమి ఉంది మనకి ఐటమ్ ఒకసారి ఆడియన్స్ కి చెప్పండి. ఓకే సార్, నా పేరు వచ్చేసి బి దయానంద్ సార్. మాది భూదాన్ పోచంపల్లి, తెలంగాణ రాష్ట్రము. మా దగ్గర వచ్చేసి ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీస్ సార్. పోచంపల్లి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక భౌగోళిక గుర్తింపు పొందిన ప్రాంతము. ఈ 2014లో మన కేంద్ర ప్రభుత్వము ఈ గుర్తింపుని ఇచ్చింది. ఈ మధ్యనే దాన్ని రినివాల్ చేసింది. మాలాంటి చేనేత కళను గుర్తించి పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళని కూడా మన లేపాక్షి మేనేజర్ గారు వెంకటేశం సార్ గారు ఇక్కడి వరకు పిలిచి తిరుపతి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పట్టణ వాసులకు అందుబాటులోకి రావాలని ఇక్కత్ డ్రెస్సెసే కానీ కాటన్ శారీసే కానీ బెడ్షీట్సే కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడికి పిలిపించి ఇలా స్టాల్ ద్వారా పెట్టి ఎక్స్పో చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లేపాక్షి గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చినందుకు కూడా మేము ఇంచుమించుగా ఒక 15-20 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం ఇక్కడికి కంటిన్యూగా స్టాల్ పెట్టడానికి. ఇక్కడ రెస్పాండ్ కూడా చాలా బాగుంది. ఎంత పవర్లూమ్ ఐటెం ప్రింటెడ్ ఐటెం వచ్చినా కూడా హ్యాండ్లూమ్ అనేది ఇక్కత్ అనే దాన్ని గుర్తించి ఒక చేనేత అనేది కుటీర పరిశ్రమ. ఒక చీర ఉత్పత్తి కావడానికి భార్య భర్త పిల్లలు కలిసి చేస్తేనే ఆ చీర అనేది తయారవుతుంది. దాన్ని గుర్తించి ఇక్కడ పట్టణ వాసులు ఇప్పటికి కూడా చేనేత కళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచి పాజిటివ్ ఉంది మేడం. పట్టణ వాసులు కూడా కరీజ్ చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తిరుపతి వాసులకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మీ స్టాల్ అందరూ విజిట్ చేయాలి. సో ఇంత కష్టపడి పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్న స్టాల్స్ని ఖచ్చితంగా మనందరూ ఎంకరేజ్ చేయాలి. ఒకసారి ఐటమ్స్ని మనం కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనం చూసేయచ్చు ఆప్కో అనమాట, చేనేత పెట్టింది పేరు. ఆప్కో చేనేత వస్త్రాల దగ్గరికి వచ్చాము. సో చూసేయచ్చు ఇక్కడ ఒకసారి స్టాల్ అంతా కూడా మనము అచ్చమైన చేనేతకి పెట్టింది పేరు ఆప్కో. ఒకసారి ఇక్కడ ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సార్ మరి ఒకసారి ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆడియన్స్కి చెప్పండి. ఇది ఆప్కో చేనేత వస్త్రాలు అండి. ఆంధ్ర మన గవర్నమెంట్ షాప్ ఇది. ఇక్కడ వెంకటగిరి, బందర్, రాజమండ్రి అవన్నీ ఉంటాయండి. మన ప్యూర్ హ్యాండ్లూము, బెడ్షీట్స్ కానీ ఏది కానీ ప్యూర్ కాటన్ ఉంటుంది. హ్యాండ్లూమ్ ఇది గవర్నమెంట్ సంస్థ ఇది. అదే చేనేతని కొంచెం ప్రాసెస్ చేస్తే బాగుంటుందండి. సో మరి చేనేతని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మరి అటువంటి చేనేత వస్త్రాల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆప్కో స్టాల్లో సూపర్గా ఉంది కలెక్షన్. మరి చేనేత అంటే తెలుసు కదా మనకి ఎంతో ఇష్టంగా. ఆ చేనేతలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి కావాల్సినటువంటి, అదేవిధంగా మనకు టవల్స్ కానివ్వండి, మనకి రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే టవల్స్ దగ్గర నుంచి కూడా సూపర్ కలెక్షన్ ఉంది. సో ఇదంతా కూడా ఆప్కో గవర్నమెంట్ షాప్, ఆప్కో చేనేత వస్త్రాల్లో ఉన్నటువంటి స్టాల్, మనకి లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళాలో ఉన్నటువంటి స్టాల్. సో ఇక్కడ మనకి హోమ్ డెకరేషన్ యాక్సెసరీస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. సార్ ఒకసారి మరి మన ఆడియన్స్కి చెప్పండి, అసలు ఇక్కడ ఉన్న క్రాఫ్ట్ ఏంటి, ఏ ఐటెంతో తయారు చేయబడింది? మొత్తం క్లేతో తయారైందమ్మా. మాది మదనపల్లి, అందమయ్య జిల్లా. ఇది లేపాక్షి వాళ్ళు అప్పుడప్పుడు స్పాన్సర్ చేస్తూ ఉంటారమ్మా లేపాక్షి ఎగ్జిబిషన్లో. దాని గురించి వచ్చి మేము ఇక్కడ అమ్ముకుంటూ ఉంటామ్మా. అది ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. టీ కప్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, గోడకేసే హ్యాంగింగ్స్ ఉన్నాయి, అన్నీ మొత్తం క్లీన్ అమ్మా. ఇంకా వేరే ఐటమ్. సో మరి చూస్తున్నారు కదండి, అచ్చంగా క్లే అంటే బంక మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు. సో మనకి తెలుసు చిన్నప్పుడు మనం బంక మట్టితో చిన్న బొమ్మలు గురుగులు లాంటివి తయారు చేసుకుని ఆడుకునేవాళ్ళం.
సో అవన్నీ కూడా అచ్చంగా బంకమట్టితో తయారు చేసినటువంటి పాత్రలు, వంట పాత్రలు ఉన్నాయి, ప్యానాలు ఉన్నాయి, మనకి కడాయిస్ ఉన్నాయి. చాలా చాలా మంచిది మట్టిలో మట్టి పాత్రల్లో వండడం. సో ఆర్గానిక్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ స్టాల్ని విజిట్ చేసి క్లే ఐటమ్స్ని అయితే డెఫినెట్గా చూడాలి. మనకి టీ కప్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ మంచినీళ్ళు తాగడానికి మగ్స్ కానివ్వండి. ఇవి మరి వాటర్ పడినప్పుడు ఇదే బాబా? ఓకే ఓకే. సో మనకు వాళ్ళ తయారీ విధానమే ఆ విధంగా ఉంటుంది. సో సూపర్బ్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, ఓన్లీ తినే పాత్రలే కాకుండా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. రాముల వారి విగ్రహాలు కానివ్వండి, బుద్ధా స్టాచ్యూస్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి వాటర్ బౌల్స్, ఉర్లీస్ ఉన్నాయి, వాటర్ ఉర్లీస్ ఉన్నాయి. మనం ఫ్లవర్ వేసుకుంటాం కదా ఫంక్షన్స్కి, వాటికి మొత్తం వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకొని దీపాలు పెట్టుకోవడానికి ఉర్లీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, బుద్ధా ఐటమ్స్ కానివ్వండి. సూపర్బ్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. ఒకసారి కలెక్షన్ అంతా కూడా చూసేసేయండి మీరు. సో ఇక్కడ ఒక చాలా ఆకర్షణీయమైన ఒక ఇంపార్టెంట్ కార్వింగ్ అన్నమాట. చెక్క మీద ఎటువంటి మిషన్ యూజ్ చేయకుండా చెక్క మీద చేత్తో చేసేటువంటి ఒక ఐటమ్. మనకి చెక్క మీద చేత్తో చేసేటువంటి ఒక ఆకృతి, ఒక కళ ఇది. సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందంటే, మనకు ఇదంతా కూడా వుడ్డే, క్లే కాదు, ఏమి కాదు. వుడ్తో చెక్క మీద మనకు చేత్తో చేసేటువంటి ఎటువంటి మిషన్ కట్ లేకుండా ఇది మన జిల్లా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్ట్. ఇది కాళహస్తిలో తయారయ్యేటువంటి ఒక ఆర్ట్ ఇది. సో చాలా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో మనకి దేవుడి విగ్రహాలు ఉంటాయి, డెకరేషన్గా పెట్టుకోవడానికి దేవుడి శిల్పాలు ఉంటాయి, ద్వారబంధాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ద్వారాలకు అటు ఇటు ద్వారబంధాలు, మరి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనము కొమ్మలు అంటారు, చిలక కొయ్యలు అంటారు, అలాంటి వాటికి పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ద్వారబంధాలే. అంటే మెయిన్ డోర్కి మనకి పైన ఫినిషింగ్ కానివ్వండి, సైడ్స్కి కానివ్వండి, డెకరేషన్ అంటే ఎక్స్ట్రా ఫినిషింగ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ మొత్తం వుడ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్ కూడా ఉంది. వుడ్ కార్వింగ్కి సంబంధించి సూపర్ డెకరేషన్ ఐటమ్ ఉంది. మనకి ద్వారబంధాలకు సంబంధించి ఉండే అదేవిధంగా దేవుడి ప్రతిమలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనము, ఇది ఒక వెంకటేశ్వర స్వామి యొక్క నామం, శంకు చక్రం అన్నమాట. ఇది వుడ్తో చేశారు, అసలు సూపర్గా ఉంది వుడ్ కార్వింగ్ అయితే. ద్వారబంధాలకు అటు ఇటు పెట్టుకుంటాం కదా, అంటే ద్వారం ఫిక్స్ చేశాక సైడ్కి ఇలా పెట్టుకోవడానికి వాటి ఫామ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిరా. ఇది ఇలా బోధులు. ఓకే ఓకే. ఈ బోధులు అనేది మామూలుగా మనం ద్వారాలకు కానీ అలా వాళ్ళకి కానీ హ్యాంగ్ చేసుకునేదానికి చేసుకోవచ్చు. అలాగే ఎలిఫెంట్ యాలీస్, ఈ యాలీస్ కూడా సేమ్ ద్వారాలకి ఇంట్లో డెకరేషన్గా అలా పెట్టుకోవచ్చు మేడం. ఇది ఇవి వచ్చేసి మనకి ద్వారాలకు అటు ఇటు పెట్టుకుంటారు. అంటే పూర్వకాలం ఇళ్లలో ఇవి ఎక్కువగా చూస్తుంటాం మనము. ఇవి యాంటిక్ స్టైల్ అనమాట, యాంటిక్ మోడల్. ఇప్పుడు తగ్గించేశారు కానీ ఈ మధ్య కూడా ఇప్పుడు ఇది మళ్ళీ రివర్స్ ట్రెడిషన్గా మనకి ఇది తిరిగి పెట్టుకోవడం అంతా కూడా వస్తుంది. సో వీటిలో మనకి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ద్వారంకి లేదా పూజ గదులకి మన ఏదైనా లేదంటే స్పెషల్ డెకరేషన్గా పెట్టుకోవడానికి కూడా సూపర్బ్ ఐటమ్ సూపర్బ్ కలెక్షన్ అనొచ్చు. సో చూడు అక్కడ వినాయకుడు విగ్రహము పడుకున్న స్టైల్లో నిద్రిస్తున్నట్టు ఉంది. చాలా చాలా సూపర్బ్గా ఉంది. చేసినటువంటి ప్రతిమ అది కూడా ఎటువంటి మిషన్ వర్క్ లేకుండా చెక్క మీద చేత్తో చేసినటువంటి వర్క్ అన్నమాట. సో ఇంత అద్భుతమైన కళలని, మన సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటి ఇటువంటి ఆర్ట్ ఫామ్స్ని డెఫినెట్గా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఇటువంటి ఆర్ట్ ఫామ్స్ని కానీ ఇంత కష్టపడి తయారు చేస్తున్న కళాకారుల్ని కానీ ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. మరి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లేపాక్షి సిల్క్ అండ్ కాటన్ మేళాన్ని విజిట్ చేసి ఇంత అద్భుతమైన ఫామ్స్ను ఒకసారి మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి.
సో ఇక్కడ మనం చూసేద్దాము ఇంకొక స్టాల్ నవవేదం వెల్నెస్. ఇది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ గురించిన స్టాల్ అనమాట. మరి ఈ స్టాల్లో అయితే నాకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. సో నవవేదం వెల్నెస్ ఆయుర్వేదిక్ స్టాల్ ఇది. సో మనకు మనం యూజ్ చేసేటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ మనకి ఎటువంటి కెమికల్ లేకుండా అచ్చంగా ఆయుర్వేదం ద్వారా ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి మనం చూసేయచ్చు. ఇక్కడ మనకి చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సోప్స్ ఉన్నాయి, మనకు లిప్ బామ్స్ ఉన్నాయి, అంటే బీట్రూట్ లిప్ బామ్ అనమాట ఇది. అంటే ఎటువంటి లిప్స్టిక్ అవసరం లేకుండా మనకి న్యాచురల్గా లిప్స్టిక్ అది. సో హెయిర్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. సో వీటి గురించి ఒకసారి ఇక్కడ మనం తెలుసుకుందాము. నమస్తే మా, నీ పేరు? సో వేదవతి ఆయుర్వేదంలో స్టాల్లో ఉంది. సో ఒకసారి తనతో మాట్లాడేద్దాము. సో చెప్పండి, ఈ స్టాల్లో ఏ ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా ఉన్నాయి? ఇక్కడ అయితే హెయిర్ గ్రోత్ ఆయిల్, డాండ్రఫ్కి హెయిర్ గ్రోత్ ఆయిల్, డాండ్రఫ్ అండ్ రెడ్ వైన్ సోప్స్, పింపుల్స్కి, పిగ్మెంటేషన్కి. ఇది వచ్చి హెయిర్ గ్రోత్ ఆయిల్ మేడం. హెయిర్ లాంగ్ హెయిర్ హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. 3 మంత్స్ యూజ్ చేయాలి, మీకు రిజల్ట్ అనేది పక్కా వస్తుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం రాదు. ఇది వచ్చి రెడ్ వైన్ సోప్ మేడం, స్కిన్ బ్రైట్నింగు అండ్ ఇది రెడ్ వైన్ సోప్ స్కిన్ బ్రైట్నింగు, ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ బ్రైట్నెస్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇది వచ్చి ఆమ్లా షాంపూ, హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం రాదు. సో ఇక్కడ మీరు చూసేస్తున్నారు కదా, మరి మనకి హెయిర్ డాండ్రఫ్ ఆయిల్ ఉంది, హెయిర్ గ్రోత్ ఆయిల్ ఉంది, హెయిర్ షాంపూస్ ఉన్నాయి, రెడ్ వైన్ జెల్ ఉంది, బాడీ స్క్రబ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కాఫీ స్క్రబ్ అనమాట. మనము ఆల్మండ్ స్క్రబ్ అని అది ఇదని యూజ్ చేస్తుంటాము. కెమికల్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఎంత కాస్ట్లీ బ్రాండెడ్ అయినా కానీ ఇక్కడ అంతా కూడా మనకి ఎటువంటి కెమికల్ వాడకుండా ప్రకృతి నుంచి లభించే అచ్చమైన ఆయుర్వేదంతో స్కిన్ కేర్, అలా విధంగా హెయిర్ కేర్, బాడీ కేర్ మొత్తం అంతా కూడా ఉమెన్కి, అదేవిధంగా అందరికీ కూడా పిల్లలకి కావాల్సిన పిల్లలకి మెయిన్గా ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. సో మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి, ఇంత మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా నీడ్. సో డెఫినెట్గా మనకి తిరుపతి నగరం డిబిఆర్ రోడ్, డిపిఆర్ కళ్యాణ మండపం నందు గల లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళాలో ఉన్నటువంటి ఈ ఆయుర్వేదిక్ స్టోర్ని విజిట్ చేయండి. ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీ సొంతం చేస్తాం. సో మరి చూసారు కదండి, లేపాక్షి కాటన్ అండ్ సిల్క్ మేళా ఆర్గనైజ్డ్ బై లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం. మరి ఇక్కడ మనకి తిరుపతి నగరం డిబిఆర్ రోడ్ డిపిఆర్ కళ్యాణ మండపం నందు ఈ మేళాను అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మనకి కావాల్సినటువంటి జ్యువెలరీ, యాక్సెసరీస్, డ్రెస్సెస్, అదేవిధంగా శారీస్ అన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్, అంటే మనకు చేనేత కానివ్వండి, హస్తంతో మనకి హస్తకళని ఎవరైనా ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు, అలాంటి ఆర్టిస్టులు ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు. చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అంటే మనకి వుడ్ కార్వింగ్ ఉన్నాయి, అదేవిధంగా పెయింటింగ్స్ ఉన్నాయి, కలంకారీ పెయింటింగ్ ఓన్గా చేతితో వేస్తున్న పెయింటింగ్స్ ఉన్నాయి, క్లేగ్తో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. ఒక న్యాచురల్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి మేళాలో మనకి వాళ్ళు ఎగ్జిబిట్ చేసి ఉంచారు. మరి డెఫినెట్గా తిరుపతి నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈ మేళాని విజిట్ చేసి, ఇక్కడున్న వాటిని పర్చేస్ చేసి, ఇక్కడున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి, మన ట్రెడిషన్ ఇండియన్ అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి అన్ని రకాల వస్త్రాలు కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. సో అవన్నీ కూడా మనం పర్చేస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా హస్తకళని, చేనేతని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలనుకున్నా డెఫినెట్గా ఈ స్టాల్ని విజిట్ చేయండి. సో మీరందరూ కూడా డెఫినెట్గా విజిట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాం. సో ఇది వాళ్ళ న్యూట్రెంట్స్ ఇంక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.